హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటిల్లు. ఈరోజు మనం మటన్ కైమా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని కైమాలు వేసి శుభ్రంగా కలిపి 15 మినిట్స్ పక్కన ఉంచుదాం. మూత పెట్టి 15 మినిట్స్ పక్కన మటన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకుందాం. దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ పెద్ద కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయండి. ఉల్లిపాయలు వేగిపోయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న మటన్ కైమాని వేసుకుందాం. ఇంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 2 మినిట్స్ మూత పెడదాం. ఇంట్లో కొద్దిగా వాటర్ వేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికిందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మూత పడింది. మటన్ కైమా అయిపోయిందండి, సర్వ్ చేసుకుంది. మటన్ కైమా కూర రెడీ అయింది. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.